రవి ప్రకాష్ శ్రీకారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైండ్రు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు, సుదీర్ఘ ప్రచారం చేస్తూ 4 దశాబ్దాల కాలమితో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఇప్పుడు జగిత్యాల ప్రాంతమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, తెలంగాణ ప్రాంతం, ఉమ్మడి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం, మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం జరిగింది. మనటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా 2006-8 పర్యాయాలు మరి అప్పుడు కేసీఆర్ గారిపై పోటీ చేయాలనేటువంటి ఒక పార్టీ ఆలోచనకు అనుగుణంగా మరి పోటీ చేయటం, మరి తదుపరి కాలంలో 2009 ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఏదైతుందో, అండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక శాసనసభ్యుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా శాసనసభ వేదికగా ఏదైతుందో ప్రభుత్వం స్పందించే విధంగా ఏదైతే ఒత్తిడి తీయడం జరిగిందో ఇదందరం కూడా గమనించడం, తిరిగి 18 కూడా ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం, 19 పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి ఆనాడు పట్టభద్రులు అందరూ కూడా చెప్పట్టులేదు, 2018 మరి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఏదైతుందో అంటే ఫస్ట్ కౌంట్లో ఎన్నికయ్యే విధంగా పట్టభద్రులు, యువత, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా అన్నగా నిలబడి ఒక ప్రశ్నించే గొంతుకగా మనకు అవకాశం కల్పించడం, 5 సంవత్సరాల కాలం 2019 నుండి ఇవాటి వరకు కూడా మరి నిన్నటి వరకైతే శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజాప్రతినిధి ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇలా పట్టభద్రుల గొంతుకగా ఉద్యోగస్తులే కానీ, ఉపాధ్యాయులు కానీ, ఇంకొక యువతే కానీ, ముఖ్యంగా వ్యవసాయం, రైతాంగం, గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులు, వీళ్ళ వివిధ అంశాలపై ఏదైతుందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిలిచే విధంగా చేసిన పోరాటం కూడా అందరూ తెలిసిందని చెప్పండి. సరే, తదుపరి మొన్నటి శాసనసభ కానీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేకపోవడం కొంత బాధాకరం. కార్యకర్తలు ఏదైతుందో ఈ 2 ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులు కొంత వాళ్ళంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో, మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అగ్రచర్యలు పనిచేసి 4 దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, కానీ ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన, సూచనలు, దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది. ఏదైనా కానీ ప్రజా జీవితం, ప్రజలకు అందుబాటులో సేవ చేయడం ప్రధానమని చెప్పంటారు. ఏ బాధ్యత ఏ హోదా అనేది ప్రధానం కాదు. ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నా, ఏ హోదా లేకున్నా కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే ప్రధాన బాధ్యతగా భావించింది ఇంతవరకు. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఇలా హోదా అనేది ప్రధానం కాదు, ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక భావనతో ముందు పోడదొరుతుంది. అట్లే కార్యకర్తలు కూడా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజానీకం కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఒక మరి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు, అదే పడకూడదు. మన జీవితకాలం ఏదైతుందో ఈ ప్రాంత
వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈ ప్రాంతంలో ఉండే సమస్యల కోసం ఏదైతే ఉందో నేను అందుబాటులో ఉండి సీఎం చేయాలంటే ఒక సంకల్పంతో మరి ముందుకు పోతున్నా. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది, భవిష్యత్తు నిర్ణయం ఏదైతే ఉందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందు పడుతుంది. అంటే ఇప్పుడు శ్రీధర్ మంత్రి శ్రీధరరావు తోటి మీరు మాట్లాడారు కదా, మీరు అంటే ఆయన మీరు సమ్మతించారా తీసుకున్న? ఎవరు సంతృప్తి అనేది కాదు, జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది, జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. ఇక్కడ శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక భావనతో మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను. చెప్పండి, దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అని అటువంటి భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.